కొట్టుమల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గౌతమ బుద్ధుని విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. బుద్ధుని విగ్రహావిష్కరణకు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కొండేపి ఒంగోలు శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల జనార్దన్, జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, టంగుటూరు ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్, జరుగుమల్లి ఎంపీపీ పోటు పద్మావతి, కొండేపి ఎంపీపీ దేపూరి రత్తమ్మ, టీడీపీ యువ నాయకులు దామచర్ల సత్య, జడ్పీటీసీ గాలి పద్మావతి, టీడీపీ మండల నాయకులు పోకూరి రవీంద్ర, పోటు పెదబాబు, యానాది చౌదరి, బెల్లం సత్యం, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అమరావతి కేంద్రంగా బుద్ధుని బోధనతో ఈ రాష్ట్రంలో శాంతి సుస్థిరత నెలకొల్పాలన్న ఉద్దేశంతో బుద్ధుని దర్శనంగా తీసుకున్నారో అటువంటి బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలోచన చేసినటువంటి మన ఎంపీపీ గారికి, జగన్మోహన్ రెడ్డి సభ్యులు పెద్దబాబు గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాంతో పాటుగా ఇదంతా మనం ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, మన మండలంలోనే కాకుండా ఆరు మండలాల్లో కూడాను మంచి ఎంపీపీలో జడ్పీటీసీలో అభివృద్ధిని కోరుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని అవగాహనతో ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు తీసుకొస్తూ అభివృద్ధికి దోహదం పడేటువంటి వాళ్ళ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు గెలిచిన మొదటి క్షణమే సంతకం చేసిన రైతు రుణమాఫీ, అదేవిధంగా ద్వాకా మహిళలకి పెట్టుబడి పసుపుంగమల్లిది, ఆ తర్వాత 200 రూపాయల పెన్షన్ ని ఆ రోజు 1000 రూపాయలు చేయటం సంతకం పెట్టడైతే పదవిగా 5 సంవత్సరాలు పూర్తి కాకుంది. వీటికన్నా రెట్టింపు వరాలు మన ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈరోజు ద్వారా పరిస్థితులకి ఆరోజించినటువంటి మొదలు పెడుతున్న పసుపుకోవడం 10,000 రూపాయలు కాకుండా సంక్రాంతికి మరొక సంక్రాంతి పండుగ మేము మొహాలు చూడాలని చెప్పేసి ఆనందాన్ని ఇంకొక 10 చేయాలంటే 5 సంవత్సరాల్లో 20,000 రూపాయలు ప్రతి ఆడపడికి సంవత్సరానికి 4,000 రూపాయలు సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఎప్పుడు ప్రజల అనుభవంగా ఉండి ప్రజలకు ఏం కావాలో ఎందుకు చేసుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీకు అందరూ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్ని కార్యక్రమాలు మన పార్టీ వస్తేనే ఈ రోజు మనం ఎందుకు చేసుకోగలిగాం. ఏదైనా కూడా ఎలక్షన్ లో వచ్చినప్పుడు మన ఏదో విభేదాలు పెట్టుకొని మనం ఎన్నికలు చేస్తున్నామంటే రేపు భవిష్యత్తులో మనకు రానప్పుడు మళ్ళా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని తప్పకుండా సామాన్య మళ్ళా కూడా శాసనసభ్యులని అందరూ గెలిపించాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అవకాశం కోరుకుంటూ ఈరోజు ఏదైతే మన పార్లమెంట్ సభ్యులు కూడా మామూలు శ్రీనివాస రెడ్డి గారు కూడా 3 దఫాల పార్లమెంట్ సభ్యులుగా ఉండి మన జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవడం ఎన్నో మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఆయన అనేక అందులో ఎప్పుడు ఏది సమస్య వచ్చినా కూడా ఆయన అందుబాటులో ఉంటే మన మావూసినాథ రెడ్డి గారు కూడా మన పూర్తి సహకారం ఇచ్చి మంచి మెజారిటీ మన నియోజకవర్గంలో రావాలి. మన నియోజకవర్గం కూడా 35 మెజారిటీ వస్తేనే ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చింది నీకు? బుద్ధుడిని ఇక్కడ మీరు విగ్రహాన్ని స్థాపించాలని అనుకున్నారంటే ఒకటే చెప్పారు, జరుగుమల్లి మండలంలో అన్ని గ్రామాల్లో శాంతి ఉండాలి అని వారు చెప్పడం అంటే చాలా సంతోషమైన విషయం. అది బుద్ధుడు అమరావతిలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బుద్ధ విగ్రహాన్ని కూడా ఇంత స్థాపించి చేసుకొని, ఎందుకంటే ప్రకాశం జిల్లాలో కూడా బుద్ధుడు తిరిగిన ప్రాంతం ఉంది, చందులూరు అనే కొనకొండ మండలంలో వారు వచ్చినారని చెప్పని ఎప్పుడు కూడా చెప్పేవారు. అక్కడ స్థూపం కూడా అక్కడ ఏర్పరికి రావడం అనేది తెలిపి ఈ బుద్ధుడి విగ్రహం ఇక్కడ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్దబాబు గారు పద్మావతి గారు వారు ఇక్కడ విగ్రహాన్ని స్థాపించి చేసుకోవడం జరుగుమల్లి మండల